కోరస్ లేకపోతే పాట వేస్తే సంశం స్వామి శరణమయ్యప్ప మా రాజులూరు సన్నిధానం 14 సంవత్సరం పూర్తి చేసుకొని మరి పెద్ద ఎత్తున ఈసారి దగ్గపుత్ర గణేష స్వామి ఈసారి 41 రోజు కూడా మాకు ఉదయం సాయంత్రం అన్నదానం అల్పాహారం అందించిన మహాన్ భావుడు మన గ్రామ సర్పంచ్ 13 సంవత్సరాలు పూజలు చేసి జర్నాలు పెట్టి పండ్లు పెట్టి 14 సంవత్సరం కల్లా ఆ స్వామి సర్పంచ్ గా మాకు మన సన్నిధానంలో కనిపిస్తుంది కాబట్టి మా అందరి స్వాములకు సంతోషం స్వామి. మా ఘనమైన పడి పూజలు మీ స్వాములందరూ ఉన్నారు కాబట్టి అందరికి సాంచరణం మళ్ళీ కూడా మన స్వాములు ఇంకా కూడా మన ఊరు సివిల్ స్వాములు ముందుకు రాగలరని మనం చేస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం ఏడుకొండల వాడ వెంకటరమణ ఆపర మొక్కుల వాడ అనాథ రక్షక అందరు వాడుకోరు స్వామి మనసులో కూడా. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల చప్పట్లు కొట్టుకుంటాను స్వామి చరణ వచ్చి అయ్యా.
యాత్రను పూర్తి చేసుకుని రావాలని మన అందరికీ కూడా ఉంది కదా. ఇప్పుడు మీరందరికీ ఒక పని పెడుతున్నా, అప్పటి నుంచి దగ్గర కూర్చొని ఏదో ముచ్చట్లు పెడుతున్న శరణమయ్యప్ప, ఇప్పుడు రెండు చిన్న అమ్మ ఎవరు నవ్వులప్ప, మనం ఏదో మజాకం కాదు. మీ అందరికీ కూడా చెప్తున్నా, మనసు పూర్తిగా మనసులో అయ్యప్ప ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే మా అందరికేమో దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మీ ముందుగా లేదు.
శుక్రవారం నాడు మొత్తం ఎవరు ఏమి ఇయ్యా తీసుకొని అంటారు కానీ అది తప్పు. గురువారం ఇంట్లో దీపాలు పెట్టడానికి ఏమొచ్చిందంటారు, శుక్రవారం పొద్దుంటారు. కాబట్టి శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్యనోదవద్దు భూవనెట్టొద్దు. దివ్యని అంటే దీపాన్ని మూతొద్దు, నోటితో ఆర్పొద్దు, దీపాన్ని అసలు ఆర్పొద్దు. నెట్టడం అంటే ఇసిరేయడం, పువ్వ అంటే అన్నం, అన్నాన్ని ఇసిరేయొద్దు, అన్నాన్ని వదలకూడదు. తొలి సంధ్య మలి సంధ్య నిదుర పోవద్దు, తొలి సంధ్య అంటే పొద్దున్న సూర్యుడు ఉదయించే సమయం, మలి సంధ్య అంటే సూర్యుడు అస్తమించే సమయం. ఈ రెండు టైంలలో ఎవ్వరు పండుకోవద్దు, నిద్రపోవద్దు, లేవాలి, ఖచ్చితంగా లేవాలి. ఇల్లాలు కంట తడి పెట్ట నీంట, ఎవరి ఇంట్లో అయితే ఇల్లాలు కంటకెళ్ళి నీళ్లు గారవో ఆ ఇంట ఉంటది లక్ష్మీ. కల్లలాడని ఇంట కోమాత వెంట, కల్లలు అంటే ఏంటి, అబద్ధాలు. ఏ ఇంట్లో అయితే ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పుకోకుండా అందరూ నిజమే చెప్పుకుంటారు, ఇంట్లో బయట వ్యాపారాలు ఇచ్చే అబద్ధాలు చెప్పొచ్చు తప్పదు, కానీ ఇంట్లో భార్య భర్తకి, భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకి, అమ్మ నాయనలకి, కుటుంబంలో ఎవరికైనా సరే ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పుకోరు. ఆ ఇంట్లో గోమాత వెంట అంటే ఆవు వెనకాల రేపు తోక దగ్గర ముంగిట్లో పసుపు గడపల్లో, ఎక్కడ ముంగిట్లో ఉన్న ముగ్గులు, అందుకే ముగ్గు తొక్క తొక్కనిస్తారా పెద్ద మనుషులు, ముగ్గు తొక్కితే ఏం చేస్తారు, తిట్టింది తిడుతుంటకుండా తిడుతుంది. గడపకి పసుపు రాసినాక పసుపు గడపలలో, పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో, పూలల్లో లక్ష్మీదేవి ఉంటది, పాలల్లో లక్ష్మీదేవి ఉంటది, ధాన్య రాసులలో లక్ష్మీదేవి ఉంటది. అవి తొక్కిన వాళ్ళు ఎవరు బాగుపడు. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. Yeah.
Yeah.
మాలేసుకొని